సో వెల్కమ్ టు దుర్గా ముల్లెలా. సో టుడే వచ్చేసి ఫుడ్ అన్ప్యాక్. సో నార్మల్గా అందరూ డివైజెస్ అన్ప్యాకింగ్ చూస్తారు. సో యాజ్ ఫుడ్ లవర్ ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్, సో ఇది విజయవాడ నుంచి వచ్చింది ఆంధ్ర. సో ఎందుకు ఇది ప్రిఫర్ చేశానంటే లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ విన్నాను. సో సెలబ్రిటీస్ ఫీడ్బ్యాక్ ఇచ్చే కన్నా ఒక ఆర్డినరీ వ్లాగర్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఫుడ్ మీద ఎలా ఉంటుంది అనేసి నేను అన్ప్యాక్ చేస్తున్న దీన్ని. సో అంతా నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేశాను. వీళ్ళ దగ్గర వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి అండ్ పౌడర్స్ అంటే పీనట్ పౌడర్ అలా చాలా ఉన్నాయి. నేను లింక్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఈ ఎఫ్ఐఏ ఓనర్ వచ్చేసి ఫార్మర్ క్రికెటర్ అండ్ ఈజ్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఈజ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్. సో మెనీ డొనేషన్స్ టు ది ఆర్ఫన్స్ అలా చాలా ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో చాలా చూసా ఎఫ్ఐఏ గురించి. యా సో ఇది త్రీ లేయర్ ప్యాకింగ్. సో త్రీ లేయర్ ప్యాకింగ్ ఉంటుంది ఇది ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్ వీల్ ఆఫ్ ఫుడ్. సో ఇది ఆవకాయ పికిల్. సో ఆవకాయ నాకు ఇష్టం కాబట్టి ఆవకాయ పికిల్ పెట్టాను. దెన్ ఇది వచ్చేసి మటన్ గోంగూర పికిల్. ఇది వచ్చేసి ఇది కూడా మటనే. ఇది జస్ట్ మటన్, దీనికి లేబుల్ ఏమి ఇవ్వలేదు కానీ ఇది మటన్ పికిల్, జస్ట్ మటన్ పికిల్. అండ్ మామిడి తాండ్ర న్యాచురల్ అంతరంగా, ఇప్పుడు వాళ్ళకి న్యాచురల్ అంటే తెలుస్తుంది ఇది మామిడి తాండ్ర. సో చేసింది ఆవకాయ, మటన్ గోంగూర అండ్ మటన్, జస్ట్ మటన్ అండ్ దెన్ మామిడి తాండ్ర. సో ఇవి టేస్ట్ చేస్తాం. ఇవాళ టేస్ట్ చేసి యాజ్ ఎ నార్మల్ వ్లాగర్, ఫుడ్ వ్లాగర్, నాట్ యాజ్ ఎ సెలబ్రిటీ ఐఎమ్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ ఫర్ ఎఫ్ఐఏ. సో బాగుంటుంది చాలా, దట్స్ వాట్ ఐ హియర్. సో దిస్ ఈస్ త్రీ లేయర్ ప్యాకింగ్. ఫస్ట్ ఒక ప్యాకింగ్ ఓపెన్ చేసి చూస్తాం. We can reuse this. Okay, so packing is chala bond ekkada gaani leak avadu. So chusaru ga inda packing indu lopala inko pack undi. So adatta cut cheyali malli lopal pack cut cheyukunna. Yes. Okay, ఇది ఆవకాయ. Then గోంగూర పికిల్. ఇది వన్ లేయర్, ఇది అనదర్ లేయర్, ఇంకో లోపల ఇంకా. సో ఇంకోటి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, ఎక్కడ కానీ లీకేజ్ ఉండదు. కవర్ ఓపెన్ చేస్తూనే స్మెల్ అద్దిరిపోతుంది. సో మామిడి తాండ్ర యాజ్ యూజువల్, బట్ మనం న్యాచురల్ తినే కన్నా ఇది బాగుంది. యమ్మీ. ఇంకా ఫైనల్గా జస్ట్ మటన్ పికిల్. ఇది ఓకే, మటన్ బోన్లెస్. ఇది సో మటన్ బోన్లెస్, మటన్ గోంగూర, ఇది ఆవకాయ న్యాచురల్.
జస్ట్ ఒకసారి ట్రై చేస్తాం అనేసి. సో ముందు చాలా ట్రై చేసా వేరేటివి, అలాగనే హోమ్ మేడ్ పికిల్స్, బట్ ఇది వచ్చేసి చాలా విన్నాను ఈజ్ గుడ్ లైక్ చెప్పాను కదా, ఈజ్ ఎ ఫార్మర్ క్రికెటర్ అండ్ ఈజ్ సోషల్ యాక్టివిటీగా అండ్ ఈజ్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ. ఎస్, సో ఇది టేస్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా, డిస్క్రిప్షన్లో రేటింగ్ కూడా ఇస్తాను. నాకు తెలిసి రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సో ఇట్ విల్ బి గుడ్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాం. సో ఆల్రెడీ నేను గోంగూర మటన్ పెట్టేసుకున్న ప్లేట్లో, సో గోంగూర మటన్తో ట్రై చేసి తర్వాత మటన్ బోన్లెస్, సో మటన్ బోన్లెస్ కూడా ట్రై చేస్తాం. ఇది వచ్చేసి గోంగూర మటన్. సో ఈ స్టిక్కర్ వచ్చేసి ఆల్రెడీ కవర్ మీద ఉంది, దాన్ని యూస్ చేస్తున్నాం ఈజీ ఐడెంటిఫికేషన్. ఎస్, సో అయితే స్మెల్ మాత్రం అదిరిపోతుంది, గోంగూర స్మెల్. ఈవెన్ మటన్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంది, చాలా చాలా సాఫ్ట్ ఉంది. సూపర్, చాలా బాగుంది టేస్ట్. గోంగూర మటన్ పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. సో క్విక్గా వీడియో క్విక్గా ఎండ్ చేయడానికి నేను ఆ తర్వాత తింటున్నాను. సో బోన్లెస్ మటన్ చాలా, స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఓపెన్ చేస్తుంది, మామూలుగా లేదు. సో నాన్ వెజ్ పికిల్ లవర్స్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చికెన్లో కూడా. సో నాకు మటన్ చాలా ఇష్టం కాబట్టి మటన్ ఆర్డర్ చేసుకున్నాను. సో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఇంకా ఊరగాయలు ఉన్నాయి చాలా రకాలు, ఇంకా స్నాక్స్ ఉన్నాయి, ఒడియాలు ఉన్నాయి, మామిడి తాండ్ర, పూతరేకులు, గవ్వలు, అరిసెలు, కజ్జికాయలు. సో ఇలా చాలా 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 ఉన్నాయి. టేస్ట్ ఒకసారి ఆర్డర్ చేసుకోండి, చేసుకొని ట్రై చేయండి. ఎవరికైనా అంటే పికిల్స్ చేసే వాళ్ళు నాలాంటి వాళ్ళకి చేసేకి రాదు, సో కాబట్టి బెటర్ టు ఆర్డర్. సూపర్ ఉంది బోన్లెస్ మటన్ కూడా. సో నేను ఇంకా లేట్ చేయకూడదు, తినేయాలి, అంత బాగున్నాయి. ఇలాగనే చూస్తుండండి, నా వీడియోస్ చాలా ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ ఫుడ్ గురించి, ఫుడ్ రిలేటెడ్ చాలా. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మీకు నచ్చితే, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలా, ఇంకా వీడియో ఎలా ఉంది కావాలనేసి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ టు దుర్గా మురళీ లాక్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో నేనైతే దానిచ్చేస్తాను.